ఆంధ్రప్రదేశ్లో షర్మిల రాక తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిక తర్వాత ఎటువంటి రాజకీయ పునరేకీకరణ చూడబోతూ ఉన్నాం సార్? వైసీపీకి అగెనిస్ట్గా మొత్తం ఈ పార్టీలన్నీ జట్టుకట్టే అవకాశం కనిపిస్తుందా? కాంగ్రెస్, జనసేన, టీడీపీ, కమ్యూనిస్టులు వీళ్ళందరూ అంటే మొదలు తేలాల్సింది బీజేపీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు బీజేపీ పైన ప్రేమ తెలుగుదేశానికి. ఎందుకంటే మోడీ అధికారంలో ఉన్నాడు, మళ్ళీ అధికారంలోకి వస్తారన్న వార్తలు వస్తున్నాయి కనుక కేంద్ర ప్రభుత్వము లో ఉన్న మోడీతో జగన్తో ఏకకాలంలో చంద్రబాబు నాయుడు పెట్టుకోదలుచుకోలేదు. సో మోడీతో పెట్టుకుంటే అందరికీ తెలిసి ఏమవుతుంది అని. సో మోడీతో పెట్టుకుంటే ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, ఐటీ వస్తుంది. అందువల్ల మోడీతో జగన్తో ఏకకాలంలో ఘర్షణ పడదలుచుకోలేదు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటి అంటే మోడీ సహకారం ఉండదా అన్న ఆశ. 2014 తర్వాత ఆ ప్రయత్నం జరిగినా మోడీ సహకరించలే. అంటే జగన్ పైన చర్యలకు ఎక్కడా మోడీ సహకరించలే. సో ఇప్పటికైనా ఎంతో కొంత సహకరించకపోతాడా అనే నమ్మకం. ఈ రెండు కారణాల రీత్యా తప్ప మరే కారణము లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పైన ఆంధ్ర ప్రాంతంలో ఎంత కోపం ఉందో మీకు బీజేపీ పట్ల కూడా అంతే కోపం ఉంది, అంతకన్నా ఎక్కువ కోపం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించింది. కానీ బీజేపీ రాష్ట్ర విభజన కారణమవడమే కాకుండా రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా బీజేపీ అమలు చేయలేదు. ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పైన ఒక అంశానికి కోపం ఉంటే బీజేపీ పైన రెండు అంశాలకు కోపం ఉంది. అయినా బీజేపీని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నట్టు తెలుగుదేశము. అంటే ఎందుకు ఈ భాష వాడుతున్నా అంటే జీవీ నరసరావు వాడాడు, నేను కాదు. మాతో పొత్తుకు వెంపర్లాడుతోంది టీడీపీని. వెంపర్లాడుతోందన్నా వేలాడుతోందన్నా పెద్ద ఈక్వల్ పదాలు, సినానిమ్సే. సో అందువల్ల కారణం ఏంటి అంటే మోడీతో పెట్టుకోదలుచుకోక. అంటే ఈ ఆ పరిణామాల వల్ల ఇప్పుడు బీజేపీ ఇంకా తెలుసుకోలేదు. బీజేపీ కనుక టీడీపీ జనసేనతో కలిస్తే కాంగ్రెస్ కలిస్తే స్కోపే ఉండదు కదా. ఏ కూటమిలో కూడా, అది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, రెండు పరస్పరం పోరాడుతున్న జాతీయ పార్టీ అయిన బీజేపీ కాంగ్రెస్లో ఉండటానికి స్కోప్ లేదు. అదే కదా తెలంగాణ జరిగింది. తెలంగాణ బీఆర్ఎస్ ఏమన్నది, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అన్నది. ఓవైసీ అదే పడవాడాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే నమ్మరు కనుక రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే అన్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యము ఇవన్నీ చెప్పారు కదా, ఏం తెలంగాణ వాళ్ళు అంగీకరించారా? ఎందుకంటే ఇట్ మేక్స్ నో సెన్స్. కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఎట్లా అవుతాయి? అందువల్ల బీఆర్ఎస్ నేతలు ఎంత గట్టిగా మాట్లాడినా జనం దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. కాంగ్రెస్ బీజేపీలు కలిస్తే స్కోపే ఉండదు. అందుకే బీఆర్ఎస్ బీజేపీ గెలిచిందంటే జనం నమ్మారు తప్ప బీజేపీ కాంగ్రెస్ గెలిచిందంటే జనం నమ్మలేదు కదా. అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్మలేదు, లోక్సభ ఎన్నికల్లో నమ్మరు. అది వేస్ట్ ప్రయత్నం. అందువల్ల ఆంధ్రలో కూడా బీజేపీ ఉండే కూటమిలో కాంగ్రెస్ ఉండదు. అప్పుడు అందువల్ల మొదలు బీజేపీ తేలాలి. బీజేపీ ఉండనప్పుడు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ వామపక్షాలు కలిసి అవకాశాన్ని కొట్టిపారలేము. ఎందుకంటే అప్పుడు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ వచ్చాక కాంగ్రెస్లో కొంత కదలిక ఉంటుంది, గుర్తింపు వస్తుంది అనే భావన కూడా ఉండొచ్చు. షర్మిల లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపడం ఈ పాసిబిలిటీకి ఒక ఇండికేషన్. లేకపోతే ఎన్నడూ పంపదు, ఇప్పుడేదో పంపుతారు. క్రిస్మస్ ఇవాళ మొదటిసారి రాలే కదా. సో లోకేష్ రాజకీయాల్లో కొత్తగా రాలేదు కదా. సో అందువల్ల క్లియర్ ఇండికేషన్ మనకు కనబడుతుంది అక్కడ. సో అయితే అప్పుడు కూడా మరి కలుస్తారా? స్టిల్ ఇట్స్ ఏ బిలియన్ డాలర్ క్వశ్చన్. ఎందుకంటే షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు అడుగుతుంది? కాంగ్రెస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ఉన్నా అక్కడ చంద్రబాబు నాయుడుతో కలిసే షర్మిల, షర్మిల చంద్రబాబు నాయుడు కలయికలు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న పొలిటికల్ బేస్ తన వైపు తిప్పుకోవాలని చూస్తున్న షర్మిల చంద్రబాబు నాయుడుతో కలిసిన మరుక్షణాన ఆ అవకాశం కోల్పోతుందా? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్న రాజశేఖర రెడ్డి అభిమానులు చంద్రబాబు నాయుడుతో కలిసిన షర్మిలను యాక్సెప్ట్ చేస్తారా? కాంగ్రెస్తో కలిసిన ఎన్టీఆర్ బిడ్డల్ని యాక్సెప్ట్ చేయలేక తెలుగుదేశం అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, మన కలందరి అనుభవం ఉంది కదా. అందువల్ల విడిగా పోటీ చేస్తే వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది, షర్మిల వేరుగా పోటీ చేస్తే వైసీపీ ఓటు ఎంతో కొంత చీలిస్తే అప్పుడు జగన్కు కాగలిగే నష్టం జరుగుతుంది. ఇలాంటి వ్యూహాత్మక లెక్కలన్నీ వేసుకున్నాక ఒక నిర్ణయానికి వస్తారు. అందువల్ల ఇప్పటికిప్పుడే మనము కంక్లూజన్ రాలేము. స్టిల్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఫార్మేటివ్ స్టేజ్లో మాత్రమే ఉన్నాయి.